చాలా చిన్న వయసులోనే బాగా డెప్త్గా మాట్లాడుతున్నావమ్మా, మీడియాలో చూశాను నేను. ఎలా సాధ్యమైందమ్మా ఇదంతా కూడా? నాన్నగారి దగ్గర ట్రైనింగ్ తీసుకున్నావా? ట్రైనింగ్ ఏముందన్న, ఇప్పుడు నాన్న మీద హత్య జరిగితే ఎవరైనా ఒక ఫ్యామిలీ మెంబర్ పైన, ఎస్పెషల్లీ మా నాన్న పేరెంట్స్ వాళ్ళు మనకు ఒక గాడ్ ఫిగర్ లాగా, వాళ్ళ మీద మన ఒకరు వచ్చి మాట్లాడటం చేశారంటే ఆ బాధ చెప్పలేము. సో ఆబ్వియస్గా నాన్న మీద జరిగింది కాబట్టి నేను అట్లా మాట్లాడాల్సి వస్తుంది. అంటే అది ఏదో అంతా కూడా బాగా నేర్చుకుని బట్టి పట్టినట్లుగా ఏదో కొంత నాలెడ్జ్ తో మాట్లాడాలి. 30 ఇయర్స్ నుంచి చూసాం కదన్న, నాన్న మామ ఎట్లున్నారో తెలుసు. అఖిల ఏజెంట్ అమ్మా ఇప్పుడు? నేను ఏజెంట్? ఇప్పుడు ఏజెంట్ లేదు. మరి 30 ఇయర్స్ నుంచి అంటుంటే నాకు డౌట్ వచ్చింది. అంటే నాన్న ఫ్రెండ్షిప్ మేము పుట్టక ముందు నుంచి ఉంది కదా. అది బాగుంది, అది బాగుంది. సో వాళ్ళ ఆ 30 ఇయర్స్ వాళ్ళ ఫ్రెండ్షిప్ మాకు తెలుసు. మాకు కూర్చోబెట్టుకొని మరీ చెప్పేవాళ్ళు. మేము అందరం 6 మెంబర్స్ కూర్చునే వాళ్ళు, వాళ్ళు ముగ్గురు మేము ముగ్గురం కదా. సో మమ్మల్ని అందరిని కూర్చోబెట్టుకొని వాళ్ళు చేసిన పనులు, రాజకీయంగా చేసినవి అంతా చెప్పుకొని వచ్చేవాళ్ళు మాకు. సో అట్లాంటిది అఖిల అక్కని మేము దగ్గర నుంచి చూసినాం కదా. సో ఆమె దగ్గర నుంచి ఇట్లా వస్తుంది మేము ఎక్స్పెక్ట్ చేయాల. సో ఆ బాధ అనేది అట్లా ఆటోమేటిక్గా వస్తుంది, బికాజ్ మా నాన్న పైన జరిగింది కాబట్టి. నేను MBA చేశాను. ఎక్కడ? US లో చేశాను. US లో అంతా కూడా? నేను అండర్ గ్రాడ్ కూడా US లోనే చేశాను. ఓకే. అండ్ 11th and 12th ఇండస్ బెంగళూరులో చదువుకున్నాను. 1 to 10 ఇక్కడే హైదరాబాద్ లో చేశాను. హైదరాబాద్ స్కూల్? హైదరాబాద్ కెనడీలో చేశాను. ఓకే. తర్వాత విజ్ఞాన్ లో చేశాను. ఓకే. 9th and 10th బెంగళూరుకి షిఫ్ట్ వెళ్ళిపోయాం. MBA మాత్రం చేశామా? MBA స్పెషలైజేషన్ ఇది ఎంటర్ప్రెనర్‌షిప్ మేనేజ్మెంట్. ఓకే. తర్వాత సరే, మరి ఆ వైపు వెళ్ళకుండా ఇక నాన్నగారి యొక్క పరిస్థితి ఇలా ఇప్పుడు ఇప్పుడే రాజకీయాలకు వస్తున్నారు కదా, ఇంట్రెస్ట్ వస్తున్నారా? నాకు అంటే చిన్నప్పటి నుంచి నాన్న మామ కలిసి కూర్చొని డిస్కషన్స్ చేసేవాళ్ళు కదా, అప్పుడు ఇంట్రెస్ట్ పెరిగింది నాకు. న్యూస్ కూడా వాళ్ళతో కలిసి చూడడం, పాలిటిక్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంది. బట్ నేను US నుంచి నాన్న రమ్మన్నాడు. యాక్చువల్గా నేను అక్కడ జాబ్ చేద్దాం అనుకుంటే, లేదమ్మా నువ్వు వచ్చేసే ఇక్కడ మన బిజినెస్లు చూసుకుందువు అని చెప్పారనమాట. సో నేను దానికోసం వచ్చేసి మన మా బిజినెస్లు చూసుకోవడం జరుగుతుంది. ఇలా మీరు అదే స్పెషలైజేషన్గా వచ్చి వ్యాపారాలు చూసుకుంటూ, మరి రాజకీయాల్లోకి రావడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఉందన్న, ఇంట్రెస్ట్ అయితే ఉంది. సరే, నాన్నగారికి ఇంతవరకు ఏంది పెద్దగా న్యాయం జరగలేదు, మహా అంటే విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఇచ్చారు, అది లాస్ట్ మూమెంట్లో ఇచ్చారు. మరి నాన్నగారికే న్యాయం జరగలేదు కదా, అలాంటిది మీకు ఎలా న్యాయం జరుగుతుంది? నాన్నగారికి న్యాయం, ఇప్పుడు యంగ్ జనరేషన్ అన్న, టీడీపీ పార్టీ కూడా యంగ్ వాళ్ళని చేస్తున్నారు. నాన్నగారికి ఎందుకు జరగలేదు అంటే ఆ ఈక్వేషన్స్ వేరే ఉండొచ్చు, ఇప్పుడు ఈక్వేషన్స్ వేరే ఉండొచ్చు కదా. ఛాన్స్ ఎందుకు ఉండకపోవచ్చు? డెఫినెట్గా ఉంటుంది. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుందని? డెఫినెట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేమ్మా. ప్రస్తుతం మీరు నంద్యాలలో ఉన్న కేబుల్ నెట్వర్క్ విషయం కూడా మీరే చూసుకుంటున్నారు అనుకుంటున్నా? అవును. ఓకే. గతంలో లోకేష్ గారి టీంలో కూడా మీరు పనిచేశారనేది విన్నాము. అవును, నేను సేవామిత్రలో చేస్తున్నానన్న, ఒక 4-5 మంత్స్ చేశాను అక్కడే విజయవాడలో ఉండి చేశాము. బూత్ కన్వీనర్లు ఉమెన్, ఎస్పెషలీ ఎంటర్ప్రెనర్షిప్ అండ్ ఎంపవర్మెంట్ ఉమెన్ గురించి మేము ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి, మీరు ఇళ్లలోనే ఉండు, దాని మీద నేను చేస్తున్నాను అనమాట. ఓకే. ఓకే. లోకేష్ బాబు గారితో మంచి పరిచయం ఉందా నేరుగా? లోకేష్ నన్ను కలిసాను, 2-3 టైమ్స్ కలిసాను. తెలుసా మీరు ఏవి సుబ్బారెడ్డి కుమార్తె అన్న విషయం అంతా కూడా తెలుసా? అయితే అయితే మొత్తం కూడా పొలిటికల్ నాలెడ్జ్ అంతా చాలా వరకు గెయిన్ చేశారు మీరు. కొంతవరకు అనుకోవచ్చు. సరే. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.